కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో ఓ నకిలీ అధికారి భాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక గ్రామ కార్యదర్శి విధి నిర్వహణలో భాగంగా గ్రామ కాలనీలలో పర్యటిస్తుండగా ఒక నకిలీ అధికారి కలిశాడు. కార్యదర్శి అతని వివరాలు అడగ్గా నాది పక్కనే ఉన్న గ్రామం చించొల్లి అని, నేను పింఛన్లు రాని వారికి పింఛన్లు ఇప్పిస్తానని, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటోతో పాటు 50 రూపాయలు తీసుకుంటున్నానని తెలిపాడు. నిన్ను ఎవరు నియమించారు అని ప్రశ్నించగా తికమక పడుతూ సంబంధం లేని సమాధానాలు చెప్పాడు. దీంతో గ్రామ కార్యదర్శికి అనుమానం కలిగి పై అధికారులకు విషయం చెప్పగా వెంటనే ఎంపీడీఓ ఎంపీపీ నీరజ వెంకటరామరెడ్డి స్పందించి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఏం పేరు? ఏం చేస్తున్నావు? ట్రాక్టర్ డ్రైవర్. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? పెన్షన్ ఓళ్ళు ఇప్పిస్తారు. ఇప్పుడు నువ్వు దేనికోసం వచ్చినావు? రాసుకోవాలి కదా. ఏమని రాసుకుంటావు నువ్వు? వికలాంగ పెన్షన్ అని. వీళ్ళకు వికలాంగ పెన్షన్ అని. వికలాంగుల పెన్షన్ నువ్వు రాసుకుంటున్నా? మీకు పంపించిన వాళ్ళు ఎవరు పంపించారు? వాళ్ళకి పేరు లేదా? శివకుమార్. ఏం పని చేస్తారు ఆయన? అతను ట్రాక్టర్ డ్రైవర్లకు అవి ఇస్తాడు. ఇది లైసెన్స్ ఇస్తాడు. లైసెన్స్ ఇస్తారు. ఆర్టీ ఏ ఊరు? అజుకల్. ఆయన నంబర్ ఉందా? ఫోన్ నంబర్ నంబర్ ఉంది. సరే సరే. ఇప్పుడు ఎంతమందికి ఇప్పించినావు వీడమ్మని? ఇప్పుడు రెండు ఇప్పుడు వచ్చి ఇద్దరికి వచ్చిన. ఎంత తీసుకుంటున్నావు పైసలు? ఏం తీసుకోవాలి? 50 రూపాయలు తీసుకుంటానండి. ఒక పెన్షన్ ఇప్పేదానికి 50 రూపాయలు తీసుకుంటావా? బుక్ కోసం. దేనికోసం? బుక్స్ కోసం. బుక్ కోసం? పెన్షన్ బుక్ కోసం. మా గ్రామంలో గ్రామ ప్రజల కొందరు ఒక ఆగంతకుడు వచ్చి కొత్త పెన్షన్లు ఇప్పిస్తామని ఆధార్ కార్డు ఫొటోస్ తీసుకొని 50 రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందిందో ఇక్కడికి ఉటావుటన్ వచ్చేసి ఆయన ఆపేసి అడగడం జరిగింది. ఎవరు పంపించారు ఏందని అడగడం జరిగింది. అయితే అప్పుడు ఆయన తెలిసింది, దాని ద్వారా తెలిసింది ఏంటంటే అతను ఒక సాధారణ ట్రాక్టర్ డ్రైవరు, డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిని ఎవరు నమ్మవద్దని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడే కాకుండా ఏ అవసరం ఉన్నా గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉన్నాడు పెన్షన్ల కోసం. వాటిని మేము మాతో నైన్ వరకు అన్నీ చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఎవరైనా సంక్షేమ పథకాల గురించి ఏ అవసరం ఉన్నా గ్రామస్థాయి అధికారులకు ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మమ్మల్ని సంప్రదించాలి. మేము అందుబాటులో లేనట్టయితే గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే తగు న్యాయం చేయడం జరుగుతుంది. అంతేగాని ఇలా ఆగంతకులు నమ్మి మోసపోవద్దని అందరికీ.